ఇస్రాయేలీల తిరుగుబాటుని బట్టి వారి ముందున్న వాగ్దాన దేశం యొక్క గుమ్మము మొయబడిన తర్వాత వారు మరి నలభై సంవత్సరాలు ఆ అరణ్యంలోనే సంచరించవలసి వచ్చింది వారి పాపాన్ని బట్టి వారిని శిక్షించిన దేవుడు వారి గతికి వారిని విడిచిపెట్టే లేదు వారు తమ తప్పులు దిద్దుకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు నేను మిమ్మల్ను వాగ్దాన దేశంలో ప్రవేశపెడతాను కాబట్టి మీరు సిద్ధపడండి నా ఆజ్ఞలకు విధేయులుగా ఉండండి మీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోండి మీ ప్రార్థనల ద్వారా మీ అర్పణల ద్వారా నాతో సహవాసాన్ని తిరిగి నిర్మించుకోండి కృతజ్ఞతాస్థుతులతో నా సన్నిధికి రండి నేను మిమ్మల్ని చేర్చుకుంటాను అని దేవుడు తన ప్రజలందరికీ మోస ద్వారా తెలియజేస్తున్నాడు తన నీతి వలనైన కృపని ఆయన చూపిస్తున్నాడు పాపం ఎక్కడ విస్తరించానో అక్కడ కృప అపరిమితంగా విస్తరించాను పాపం విషయంలో చనిపోయి క్రీస్తులో జీవించాలని ఆయన తన మాటలను మరలా మరలా వారికి గుర్తు చేస్తున్నాడు అవిధేత వలన గర్వం వలన తెచ్చుకున్న పరిస్థితుల్లో మనం అక్కడే ఉండిపోవాలని దేవుడు తలంచట్లేదు మనం లేవనెత్తబడాలని ముందున్న వాటి వైపు చూడాలని సిద్ధపడాలని నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు మన అవిధేయత తిరుగుబాటు గర్వము వీటి వలన వచ్చిన ఫలితాలను చూసి దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అని అనుకుంటాం మీ తిరుగుబాటును బట్టి మీరు శిక్షణ పొందారు కానీ నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు మరలా మరలా ఆయన తన వాక్యాన్ని మన దగ్గరికి పంపించి ఆయన మాటల్ని మనకి వినిపింపచేస్తున్నాడు పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి పొందడానికి మనం ఏం చేయాలో ఆయన తన వాక్యంలో మనకు తెలియచేస్తున్నాడు మీకు వాగ్దానం చేసిన దేశాన్ని మీకు ఇస్తాను అని దేవుడు ప్రజల యొక్క నిరీక్షణను విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు మనం ఆయనతో చేసిన నిబంధనను మీరి మనం తప్పిపోయాం కానీ ఆయన మాటలు ఆయన నిబంధన ఎప్పటికీ నిలిచి ఉంటాయి కాబట్టి దేవుడు విడిచిపెట్టేశాడు అనుకొని మనం ఆయనని విడిచిపెట్టేయకూడదు ఇంకా మన దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది అంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి దేవుడు ఇంకో అవకాశాన్ని ఇచ్చాడని మీరు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అని దేవుడు చెప్తున్నాడు అంటే ఆయన మనల్ని ఉన్నతమైన వాటి వైపు గురి ఉంచాలని ఆశపడుతున్నాడు మన అవిధేతల్ని తిరుగుబాటుని బట్టి మనం అనుభవిస్తున్న ఫలితాలను చూసి మనల్ని మనమే నిందించుకుంటూ పరిస్థితుల్ని మనుషుల్ని దేవుణ్ణి నిందిస్తూ ముందుకు అడుగు వేయకుండా పశ్చాత్తాపడకుండా అక్కడే అరణ్యంలోనే సంచరిస్తూ ఉండడం దేవుని చిత్తం కాదు అందుకే మరలా మరలా మనం చేయవలసిన దాన్ని ఆయన మనకి తెలియచేస్తూనే ఉన్నాడు మిమ్మల్ని బయటికి రప్పించింది నేనే తీసుకువెళ్ళేది నేనే కాబట్టి ప్రత్యేకించబడిన వారుగా ప్రతిష్ఠించబడిన వారుగా జీవించాలి అని మోస ద్వారా దేవుడు మనకి తెలియచేస్తున్నాడు ఆ తర్వాత దేవుని మందిరం యొక్క పని అప్పగించబడిన కోరహు దాతాను అభిరాము అనే ఇద్దరితో కలిసి ఆలోచన చేసి రెండు వందల యాభై మంది ప్రధానులతో కలిసి మోషేకి విరోధంగా ఎదిరించి మాట్లాడుతున్నారు మీతో మాకింకా పని లేదు మీరొక్కరే కాదు ప్రజలందరూ పరిశుద్ధులే మీకు మీరే గొప్పవాళ్ళు ఎందుకు హెచ్చించుకుంటారు అని స్వీయ కోరికలను బట్టి వచ్చిన గర్వంతో మోషేని ఎదిరించి మాట్లాడుతున్నారు మా జీవితాలను మేమే నిర్దేశించుకుంటాము ఇంకా ఒకరు మాకు చెప్పాల్సిన పని లేదు మాకు మేము లీడ్ చేసుకోగలము మా మీద మీ పెత్తనం అవసరం లేదు దేవుడు మాకు కూడా తన సేవలో పని అప్పగించాడు మాకు కూడా అన్ని విషయాలు తెలుసు మేము అన్నీ చూస్తూనే ఉన్నాము ఇప్పుడు ఇంకా మాకు మీ నాయకత్వం అవసరం లేదు అని వారికి వారే తమ నాయకులుగా ప్రమోట్ చేసేసుకొని మాట్లాడుతుంటే మోషే వారి ఎదుట సాగిలపడ్డాడు ప్రార్థన చేస్తున్నాడు అంతేగాని అసలు నేనేంటో వీరికి తెలియాలి వీళ్ళు నన్ను అసలు ఏమనుకుంటున్నారు అని ఆవేశపడిపోయి మాట్లాడలేదు మోషే సాగిలిపడి లేచి ధైర్యంగా వారితో చెప్తున్నాడు రేపు మనం అందరం దేవుని సన్నిధికి వెళ్దాం ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడో దేవుడే తెలియచేస్తాడు అని మోషే వారితో చెప్తాడు తనని ఏర్పాటు చేసింది దేవుడే కాబట్టి దేవుడే చూసుకుంటాడు అని తన మార్గాన్ని తన పరిస్థితిని దేవునికి అప్పగించేశాడు సమస్య అయినా ఏదైనా మనల్ని మనం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిన మన ఆలోచనని బట్టి కాకుండా అవి దేవుని చేత పరిష్కరించబడాలి మోషే నీతిగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా వారి ముందు నిలబడ్డాడు దాతాను అభిరాములు కూడా మోషేని నిద్రించి మాట్లాడుతున్నారు పాలు తేనెలు ప్రవహించే దేశం నుంచి మమ్మల్ని తీసుకొచ్చి అరణ్యంలో విడిచిపెట్టాదు అది చాలదన్నట్లు ఇంకా మాపై నీకు అధికారం కావాలా అని అంటున్నారు వారి తిరుగుబాటుని బట్టి వారు ఆగిపోయింది కాకుండా తమ అరణ్య జీవితానికి మోసేనే కారణం అన్నట్లు నిందిస్తున్నారు మేము నీ మాట వినము దేవుని సన్నిధికి రాము అని వారు చెప్పినప్పుడు మోషేకి కోపం వచ్చింది మనుషుల హృదయాల్లో అభ్యంతరాలు కలిగిస్తూ వారి మధ్య విభేదాలు పుట్టిస్తూ తిరుగుబాటు చేసి మాట్లాడిన వారితో కూడా దేవుని బిడ్డలు శాంతంగా జెంటిల్గా మాట్లాడాలి అని మనం తలంచకూడదు నాయకుడు అంటే ఇలాగే ఉండాలి అని మన ఆలోచనను బట్టి నిర్దేశించకూడదు తప్పిపోయిన గొర్రెల్ని ప్రేమగా తిరిగి చేర్చుకుంటారు కానీ మందలోనే విభేదాలు పుట్టించి మందను పాటు చేసే తోడేళ్లని గద్దించకుండా శాంతంగా మాట్లాడరు మరుసటి రోజు మోషే అహరోన్లు ఇంకా వారిపై తిరుగుబాటు చేసిన కోరహు ప్రధానులు అందరూ దేవుని సన్నిధికి వచ్చి నిలబడినప్పుడు తిరుగుబాటు చేసిన వారందరిపైకి దేవుని తీర్పు వచ్చింది మోషే అహరోన్లు మాత్రం మిగిలిపోయారు మోషే ప్రార్థన బట్టి సనువుతున్న ప్రజలందరినీ కూడా నాశనం చేయకుండా దేవుడు విడిచిపెట్టాడు మన అవిధేయతలు తిరుగుబాటుని బట్టి మనం ఇంకా దాని ఫలితాన్ని అనుభవించట్లేదు అంటే అది మన మంచితనం మన గొప్పతనం కాదు మన కోసం చేయబడుతున్న ప్రార్థనలని దేవుడు అంగీకరించడాన్ని బట్టి మనం ఇంకా ఇలా ఉండగలుగుతున్నాం అన్నిటికీ వాదిస్తూ అభ్యంతరాలు పుట్టిస్తూ విభేదాలు కలిగి వారి నుంచి విరోధంగా మాట్లాడడానికి మనల్ని ప్రేరేపించే వారి నుంచి మనం దూరంగా ఉండాలి కోరహు దాతను అభిరాముల మాటల్ని దేవుడు తీవ్రంగా పరిగణించాడు కాబట్టి మన మాటలు ఎలా ఉన్నాయో పరిశీలించుకోవాలి ప్రజలపైకి వచ్చినప్పుడు అహరోను పరుగెత్తి వెళ్ళి వారి మధ్యన నిలిచి వారి కోసం ప్రాయశ్చిత్తం చేశాడు ఆ తెగులు మధ్యలో నిలిచి అహరోను చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించి ఆ తెగుల్ని ఆపివేశాడు మన పాపముల వల్ల మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు యేసుప్రభు పరలోకం నుంచి దిగివచ్చి దేవుని తీర్పులో నిలబడి మన కోసం ప్రాయశ్చిత్త బలయ్యాడు ఆయన బలిని అంగీకరించిన దేవుడు మనల్ని మరణం నుండి తప్పించాడు తీర్పు నుండి నరకం నుండి నిత్యాగ్ని నుండి మనల్ని తప్పించేది యేసుప్రభు మాత్రమే ఇస్రాయేలీల సమాజంలో తెగులు ఆగిపోయిన తర్వాత దేవుని ఏర్పాటును తెలియజేస్తానని దేవుడు చెప్పిన మాటను బట్టి మోషే సమాజంలోని ప్రధానుల నుండి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క కర్రను తీసుకొని వాటిపైన వారి పేర్లను రాసి మొత్తం పన్నెండు కర్రల్ని ప్రత్యక్ష గుడారంలో ఉంచాడు తర్వాత రోజు వెళ్ళి చూసినప్పుడు పదకొండు కర్రలు ముందు రోజు అక్కడ ఉంచినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఎండిపోయి ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం చిగురించి పువ్వులు పూసి బాదం పండ్లు కాసి ఉంది నేను మోసైన అహరోన్ని ఎన్నుకున్నాను అని సణుగుతున్న ప్రజలందరికీ తెలియబడాలని దేవుడు అహరోని కర్రని చిగురింపచేశాడు యేసుప్రభు మన హృదయాలకి జీవితాలకి అధికారిగా ఏర్పాటు చేయబడ్డాడు ఆయన నామంలో రక్షణ స్వస్థత కలుగుతుంది దేవుడు ఆయనని కనపరిచాడు ఆయనని మన పైన అధికారిగా ఒప్పుకుంటే ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తాడు ఒప్పుకోలేకపోతే ఆయన నడిపింపులో మనం ఉండలేము తిరుగుబాటు చేసిన ప్రజలకు పట్టిన గతిని చిగురించిన అహ్లోనకరణని చూసి ప్రజలు మేము నశించిపోయాము దేవుని మందిరానికి దగ్గరగా వెళ్ళేవాడు బ్రతకడు అని మోషేతో చెప్తున్నారు మేలు జరగగానే ఒప్పుంగిపోయి కష్టం రాగానే కురింగిపోయి దేవుని ఏర్పాటును దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా దేవుని నీతిని ఆయన కృపని సరిగ్గా అర్థం చేసుకోకుండా పై పైన మనకు కనిపించే వాటిని బట్టి మాత్రమే చేసే భక్తి మన హృదయాల్లో ధైర్యాన్ని కలిగించదు చూసిన వాటిని బట్టి స్పందిస్తాం కానీ విశ్వాసంతో స్పందించలేము ఏసు ప్రభువులో మనకు నిరీక్షణ ఉంది తప్పిపోయిన వారు అవిధైలైన వారు తిరుగుబాటు చేసిన వారు విభేదాలు పుట్టించిన వారు అలాగే మిగిలిపోయి అలాగే కొనసాగి అరణ్యంలోనే నశించిపోకుండా యేసుక్రీస్తు అనే మన ప్రధాన యాజకుడు మన కోసం ప్రాయశ్చిత్తం కలుగు చేశాడు కాబట్టి ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తులాగా ఉండడానికి అన్ని విషయాల్లో ఎదుగుదాము అని పౌలు చెప్పినట్లుగా పాప ప్రాయశ్చిత్తం పొందుకొని ఆయన నడిపింపులో ఉందాము ప్రార్థన చేసుకుందాము పరిశుధ్రవయం తండ్రి నీ గొప్పనామానికి వందనాలు మా పాప స్వభావాన్ని బట్టి అరణ్యంలో సంచరించవలసిన మాపై నీ దయ ఉంచి నీ కుమార్ని ద్వారా మాకు ప్రాయశ్చిత్తం కలిగించినందుకు వందనాలు అహరోని కర్రని చిగిరింపు చేసినట్లుగా మాకు ఎన్నో రుజువులు చూపించావు ప్రవ్వ కాబట్టి నీ ఏర్పాటుకు తగినట్లుగా నీకు లోబడి జీవించడానికి నిన్ను మహింపరచడానికి మాకు సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్